శాస్త్రం ప్రకారం మనకు గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, పూజ చేసే సందర్భంలో తప్పకుండా శుచిగా ఉండాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది. శుచి అంటే ఏదో కట్టుకున్న బట్టలు, పాత బట్టలు విడిచి కొత్త బట్టలు కట్టుకోవడము, అది శుచి కాదు. అంతఃశుచి బహిశుచి అంటే లోపల శుచిగా ఉండాలి, మనస్సు నిర్మలంగా కల్మషం లేకుండా పూజ చేయాలి. అలాగే మనము ధరించేటువంటి వస్తువులు కూడా శుభప్రదంగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు తరచూ సమస్య ఎదుర్కొంటున్నారు. సమస్య అని చెప్పడం కంటే సందేహం. చక్కగా పూజ చేసుకుంటున్నాం, పూజ చేసుకున్న రోజు ఖచ్చితంగా తలస్నానం చేస్తే మంచిది కదా అని అనుకుంటుంటారు. సాధారణంగా పురుషులైతే ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం, తలస్నానము ఆచరించవలసింది. ఎందుకు? వివాహమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాంపత్యంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క దోషం తొలగిపోవడం కోసం ఈ శిరస్నానం చేయాలి. మరి స్త్రీలు కూడా ఉంటారు కదండి అని అంటే, స్త్రీకి ఇక్కడ శాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రతిరోజు తలస్నానం చేయమని చెప్పలేదు. స్నానం చేసే సందర్భంలో 3 సార్లు శిరస్సున చల్లుకుంటే, గాయత్రి మంత్రం చెబుతున్న లేదా మీ ఇష్టదేవతని తలుచుకొని శిరస్సున నీళ్లు చల్లుకుంటే ఆ ముందు రోజు ఉన్నటువంటి దాంపత్య దోషాన్ని తొలగిపోతుందని మనకు శాస్త్రం చెప్పబడ్డది. బుధవారం రోజున, శుక్రవారం రోజున శిరస్నానం చేస్తే విశేష ఫలితం కలుగుతుందని చెప్పబడింది మన శాస్త్రం ప్రకారం. ఈ యొక్క ఋతుక్రమంలో ఉన్నప్పుడు నెలలో ఒకసారి ఋతుక్రమం వస్తుంది ప్రకృతి రీత్యా. ఆ సందర్భంలో ఋతుక్రమం ఉన్నటువంటి 3వ రోజున ఖచ్చితంగా శిరస్నానం చేయాలి. ఇక 4వ రోజున కూడా శిరస్నానం చేయమని చెప్పింది శాస్త్రం. కాకపోతే ఈ 4వ రోజున పూజాది కార్యక్రమం, అనగా ఋతుక్రమం వచ్చినటువంటి 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు పూర్తిగా నిషేధము. 4వ రోజు కూడా పూజ చేయకూడదు. కేవలం గృహ అవసరాలకి మాత్రమే స్త్రీ ఇంట్లో తిరగడానికి అవకాశం ఉన్నది. ఈ 4వ రోజు తర్వాత 5వ రోజు నుంచి తిరిగి మళ్ళీ మీరు ఏదైనా దేవతారాధనని, మీ ఇష్టదేవ పూజని మీరు చేసుకోవచ్చు. 5వ రోజున ఖచ్చితముగా శిరస్నానం చేయవలసిందే. ఇది పూజా సందర్భంగా ఆడవాళ్లకు మనకు శాస్త్రజ్ఞులు ఇచ్చినటువంటి పూర్తి వివరణ. కాబట్టి ఇటువంటి నియమాలని అనుసరించి కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు శాస్త్రాన్ని పాటించిన వాళ్ళు అవుతారు, దైవ అనుగ్రహాన్ని కూడా పొందిన వాళ్ళు అవుతారు.